శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 61:10 ఈ విధంగా వ్రాయబడింది. భూమి ఆకాశము సృష్టించినటువంటి దేవుడు మానవునికి ఆహారమును, పానమును, వస్త్రములను, ధనమును, నివాసమును అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే శరీరమునకు కావలసింది మాత్రమే కాదు, కానీ ఆత్మకు కావలసినటువంటి విషయాలను కూడా మనం చక్కగా వినడానికి, ధ్యానించడానికి దేవుడు మనకు ముందుగానే లిఖించి ఉంచారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము వస్త్రధారణ అనేది శరీరమునకు మాత్రమే అని మనందరికీ కూడా తెలుసు. దిగంబరులు అయిపోయినటువంటి ఆదాము అవ్వలకు దేవుడు వస్త్రములను చేయించి తొడిగించి వారిని వస్త్రములు కలిగిన వారిగా ఉండడానికి ఆయన తన కృపను బట్టి, ప్రేమను బట్టి ఏ విధంగా ధరింపచేసి ఉన్నారో, పాపములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన రక్షించి రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆదాము అవ్వకు మరి శారీరకంగా వస్త్రములు ఇవ్వడానికి ఒక బలిగా ఒక గొర్రెపిల్లనో లేకపోతే ఏదైనా జంతువును బలి ఇచ్చి దాని చర్మంతో మరి వస్త్రములను ఇచ్చి దిగంబరత్వాన్ని కప్పి వాటిని వస్త్రములు గలవారిగా చేస్తే పాపము, దోషము, అపరాధముల చేత మనమందరము కూడా దిగంబరులుగా ఉన్న స్థితి నుండి దేవుడు మనలను ఎంత గొప్పగా, ఎంత అద్భుతముగా రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నాడో మరి దానిని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా గ్రంథకర్త ఎంత చక్కగా ఈ మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడో. ఈ మాటలకు వాక్యంలోనికి వెళ్ళే ముందు చాలా విషయాలను గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ ఎక్కువ సమయం లేదు కనుక కొద్ది కొద్దిగా నేను చెప్తూ ఉంటాను. రోజుకు ఒక ఈ వస్త్రముల గురించి చాలా ఉన్నాయి. రోజుకు కనీసం ఒక 5 వస్త్రముల గురించి చెప్తాను. అంటే వివరంగా వివరించడానికి అవ్వదు, కానీ వీలైతే అది చదువుకోవడానికి మరి నేను చెప్తా ఉన్నాను. ఇన్ని వస్త్రాల గురించి వ్రాయబడి ఉందంటే, అంటే పై రూపాన్ని గురించి. పై రూపము అంటే ఈ వస్త్రం వేసుకోగానే ఇతను ఒక ప్రధాన యాజకుడు, లేకపోతే ఈ వస్త్రం వేసుకోగానే ఈమె ముసుగు వేసుకుంది అంటే ఈమె వివాహము కానిటువంటి స్త్రీ, కన్య అని తెలియడం కోసం. లేకపోతే సేవా వస్త్రాలు అని ఉంది. సేవ అంటే దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారి యాజకులు కానీ, సేవ చేయవారు కానీ, వారికి వేరువేరు రకముల వస్త్రాలను గురించి చాలా వ్రాయబడ్డాయి. ఈ దినం నేను కొన్ని వస్త్రాల గురించి చెప్తాను. సేవా వస్త్రాలు అంటే సేవకులు అంటే పనివారు లేకపోతే దాసులు, వారికి ఒక రకమైన వస్త్రాలు ఉండేవట. నిర్గమకాండ 35:19 ఉంది. అలాగే సొగసైన వస్త్రాలు, ఇవి సొగసు అంటే చాలా అందంగా అలంకరించబడి అందంగా కుట్టబడినటువంటి వస్త్రాలు. ఆదికాండం 27:15 ఉంది. ప్రతిష్ఠిత వస్త్రాలు, ప్రతిష్ట అనగా దేవునికి పరిచర్యకు లేకపోతే యాజకత్వానికి ప్రతిష్ఠించబడినటువంటి వారు వేసుకునేటువంటి వస్త్రాలు. యెహెజ్కేల్ 44:19 వ్రాయబడ్డాయి. రక్తవర్ణపు వస్త్రాలు, రక్తవర్ణం అంటే ఏంటి? ఎరుపు. ఎరుపు మరి ప్రత్యేకంగా కనబడుతుంది. ఆ ఎరుపు వస్త్రాలు ధరించుకుని ప్రత్యేకింపబడిన వారిగా మరి అక్కడ కనబడుతుంది. అది సమూయేలు 2:1-24 కనబడుతుంది. అక్కడ మళ్ళీ చూస్తే సుందర వస్త్రాలు, సుందరం అంటే చాలా అందంగా ఉండేటువంటి వస్త్రాలు అని. ఇలా చాలా ఉన్నాయి. యెషయా 52:1 చూస్తే ఇవన్నీ కూడా ఈ శరీరానికి లేకపోతే మనుషులకు కనబడవలనని ఉన్నవి, కానీ వీటి నిమిత్తం దేవుడైతే సంతోషించేవాడు కాదు. ఇంకొకటి, లక్ష్య పెట్టువాడు ఎంత మాత్రము కాదు. దేవుడు లక్ష్య పెట్టాలి అంటే మనం ఏం ధరించుకోవాలి?
అది కూడా మనం ధరించుకోలేము, ఆయనే మనల్ని ధరింపచేస్తాడు. ఆదాము అవ్వలను మరి ఆ యొక్క చేయించి తొడిగించినటువంటి దేవుడు రక్షణ వస్త్రాలను కానీ నీతి అను పైబట్టను కానీ ఆయనే ధరింపచేస్తాడట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నిజంగా దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ యొక్క శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు కానీ, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె కానీ, మరి ఆ యొక్క రక్షణ అనేటువంటి వస్త్రాలను నీతి అనే పైబట్టను ధరించుకున్నప్పుడు వారి జీవితం, వారి ఆత్మ ఏ విధంగా ఉంటుందో. జీవితం అంటే మళ్ళీ మనుషులకు కనబడేది శరీరానికి అనుకోవద్దు. శరీరమునకు కనబడేటువంటి విషయంలో అనేక మంది తీర్పు తీరుస్తూ ఉంటారు. ఈమె అలా బట్టలు ధరిస్తుంది, లేకపోతే తను ఇలా ధరిస్తాడు, అవన్నీ అవసరం లేదు. వాటిని మనం అసలు తీర్పు తీర్చవలసినటువంటి అవసరం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు మరి వేసుకుంటారు, వేసుకోవచ్చు కూడా. మరి వారికి దేవునికి ఒకవేళ ఏమైనా ప్రశ్న జవాబులు ఉంటే వారు చూసుకుంటారు. మన వాటి గురించి ఎవరిని తీర్పు తీర్చవద్దు. కానీ ఈ రక్షణ వస్త్రం కలిగినటువంటి వ్యక్తి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే పెండ్లి కుమార్తె కానీ పెండ్లి కుమారుడు కానీ, నీతి అను పైబట్ట వేసుకున్నటువంటి ఎవరైనా కానీ యెహోవాను బట్టి మహా ఆనందముతో ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. ఇది ఒకవేళ నేను రక్షణ పొందుకున్నాను అనుకోండి, నేను పలానా రోజు రక్షణ పొందుకున్నానని ఒక బోర్డు మెల్ల వేసుకుని తిరగను కదా. వస్త్రం అనేది ఎలా అంటే, మనకేమో పై వస్త్రాలు కనబడతాయి కానీ దేవుడు, ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. హృదయానికి, నీ హృదయానికి రక్షణ అనేటువంటిది, నీతి అనేటువంటిది ఉన్నట్లయితే ఆయనను బట్టి నువ్వు ఎలా ఉంటావు, ఆనందిస్తూ ఉంటావు ఎప్పుడు కూడా. ఇంకా అంటాడు, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దీనినే ఇంకొక చోట రక్షణ ఆనందము అని ఉంది వాక్యంలో. రక్షణ ఆనందం ఎవరి జీవితం అయితే ఉంటుందో వారు ఈ లోకానుసారమైనటువంటి వేటి గురించి పెద్దగా పట్టించుకోరు, అంటే ఏ విషయంలోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. వీరికి ఏముంటుంది హృదయంలో ఎప్పుడు కూడా, ఆత్మలో ఆత్మ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఉల్లాసము, ఆనందము, మహా ఆనందం అట. దాని పేరే మహా ఆనందం. ఇంకా దానికి వర్ణించడానికి ఇంకేం లేదు. మహా ఆనందముతో ఉంటారు ఎవరు అనంటే, రక్షణ వస్త్రములు ధరించుకున్న వారు, నీతి అను పైబట్టను ధరింప చేసుకున్నారు. అంటే దేవుడు ఇస్తాడు కదా, దాన్ని ధరించుకున్నటువంటి వారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఇంకా ఎవరైనా ఈ రక్షణ వస్త్రములను ధరించుకొనకుండా, నీతి అను పైబట్టను ధరించుకోకుండా, ఈ లోకానుసారమైన ఆనందముతో, ఈ లోకానుసారమైన వస్త్రములే శాశ్వతం అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ దినం దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో రక్షణ ఆనందం కావాలంటే నీవు రక్షణ వస్త్రమును పొందుకోవాలి. రక్షణ వస్త్రము అనేది లేకుండా నీవు మరి దేవునితో కలిసి నిత్యము జీవించేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ ఏముంది చివరిలో, నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇప్పుడు శరీరములో ఉన్నటువంటి నీ ఆత్మ రక్షణ వస్త్రములను బట్టి సంతోషిస్తుంది, ఉల్లసిస్తుంది, మహా ఆనందం పొందుతుంది. చనిపోయిన తర్వాత కూడా శాశ్వతమైన ఆనందము నీకు ఇప్పుడే నీవు రక్షణ పొందుకుంటే, ఇప్పుడే నీవు రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే, నీవు చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ దేవుని యందు దేవునితో కలిసి నిత్యము సంతోషించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తానని ముందుగానే మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం ఎంత ధన్యులమంటే మన ఆత్మను ఏ విధంగా సిద్ధపరచుకోవాలో, ఏ విధంగా బట్టలు ధరించాలో, దానికి ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతున్న విధానమును బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. దీని నిమిత్తము ఈ మాటలను దృఢపరుస్తూ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా అంటాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము అంటాడు. అంటే మనము రక్షణ వస్త్రము లేకుండా కనుక ఉన్నట్లయితే దేవునికి ఎలా కనబడుతూ ఉన్నామట? ఆదాము అవ్వలు ఏ విధంగా కనిపించారో, దిగంబరత్వాన్ని దాచుకోవడానికి వారు వారి ప్రయత్నం వారు చేశారో, అయినా దేవునికి దిగంబరులుగానే కనిపించినట్లుగా మనం ధ్యానం చేస్తాం.
కాబట్టి మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము అంటున్నాడు. అది ఏ వస్త్రము అంటే, మరి ఎంత విలువైనటువంటి వస్త్రాలు ఈ లోకంలో మనం కొనుక్కున్నా కూడా అవన్నీ కూడా చీకిపోతాయి, చినిగిపోతాయి, మాసిపోతాయి. కానీ ఒక్కసారి నువ్వు రక్షణ పొందుకున్నట్లయితే, ఆ రక్షణ వస్త్రాన్ని గనక, నీతి అనే పైబట్టను గనక నువ్వు ధరించుకున్నట్లయితే, యేసుక్రీస్తు ద్వారా నీకు ఆ యొక్క భాగ్యము, ఆ యొక్క అవకాశం ఉంది అని నువ్వు తెలుసుకొని ధరించుకున్నట్లయితే, దేవునికి ఎలా కనబడతాం మనము? వస్త్రములు ధరించుకొని వారముగా కనబడతాం. అసలు ఆత్మకి వస్త్రాలు ఉంటాయంటారా? అంటే ఉంటాయి. అవే ఈ రక్షణ వస్త్రాలు. ఈ రక్షణ వస్త్రాలు కనుక నువ్వు ధరించుకుంటే, దేవునితో నివాసము కలిగి ఉండడానికి మనము పరలోకం వెళ్తాము, ఆయనతో నిత్యమైన నివాసంలో ఉంటామని ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే మనం నివాసము అనేటువంటి అంశం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఈ యొక్క వచనమును గురించి బాగా ధ్యానము చేద్దాం. సరే, మంచిది. ఇంకా మనము మనకున్నటువంటి అవకాశమును బట్టి, లేకపోతే దేవుని యొక్క కృపను బట్టి మనకి ఇంకా సమయం ఉంది. మనకింకా దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, ఇంకా మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మన ముందు అనేక మంది చనిపోయారు, ధనవంతులు, బలవంతులు, ఆరోగ్యవంతులు, లేకపోతే గొప్ప గొప్పవారు, ఎంతో గొప్పవారు అనిపించుకున్నవారు, ఎంతో విలువైనటువంటి జీవితాన్ని అనుభవించిన వారు సహితము ఈ దినాన చనిపోయారు. కానీ నాకు తెలిసి ఆ చనిపోయిన వారిలో ఎవరైతే ఆ రక్షణ వస్త్రాన్ని కనుక కలిగిలేరో, వారు నరకానికి వెళ్ళిపోవలసిందే కదా. వారు ఎంత గొప్ప భూమి మీద ఎంత గొప్పవారైనా కానీ, లక్షలు విలువ చేసే, కోట్లు విలువ చేసే వస్త్రమును ధరించుకున్న వారే కానీ, రక్షణ వస్త్రం కనుక లేకపోతే వారు నరకమునకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపటి దినమున మరొక వస్త్రమును గురించి, ఆ వస్త్రములు ధరించుకోవలసినటువంటి వారంగా ఉన్నాము తప్పనిసరిగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాని గురించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మనము ఇంకా అనేకమైన విషయాలు వాక్య భాగములో నుండి నేర్చుకోవడానికి, భూమి మీద మనము మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి, ఒకటి ఆత్మీయ ఆహారం కలిగి బలపరచుకోవడానికి, అలాగే వస్త్రముల చేత మన ఆత్మను అలంకరించుకొని ధరింప చేసుకొని దేవునితో మన ఆత్మ సంతోషించి ఉల్లసించేలాగున దేవాది దేవుడు అటువంటి కృప నాకును మీ అందరికీ దయచేయుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, మేము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా, రక్షణ వస్త్రమును కలిగిన వారముగా, నీతి అని పైబట్టను ధరించుకున్న వారముగా మేము కనబడుటకును, నిత్యమైన నివాసమైనటువంటి ఆ పరలోకమందు మేమును నీతో కలిసి జీవించేటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. అయినను ఇంకనూ ఈ యొక్క అవకాశమును వాడుకొనక, ఇంకా రక్షణ పొందనటువంటి వారి కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షింప నేరకుండునట్లు మీ చేతులు కొరచ కాలేదని, విననేరకుండునట్లు మీ చెవులు మందము కాలేదని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు కృపను అనుగ్రహించి, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి, రక్షణ వస్త్రమును ధరింపచేసి, మరి శారీరకంగా చనిపోయినను మీరు అక్కడలో ఎత్తబడి వారిగాను ఉండడానికి, ఆత్మలో ఉల్లసించి ఆనందించి నిత్య జీవంలో నిత్యమైన నివాసంలో ఉండడానికి మీ కృపను, మీ సహాయం దయచేస్తారని, మేము ఇంకా మీ మాటలను, అనేకమైన మాటలను తెలుసుకొని వాటిని గ్రహించి, వాటిని గైకొని, వాటిని అనుసరించి జీవించే మీ కృపను అనుగ్రహించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాలి. అతి త్వరలో భూమి మీదకి మరలా రానైనా మా ప్రభువును పరిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.